పరం శాంతి. బేహద్కే బేహద్ పరివారమునకు బేహద్ మాతాపితల యొక్క ప్రేస్మతులు మరియు నమస్తే. మనం ఈరోజు శివుని యొక్క బ్రహ్మాండము అనగా స్థూల పంచతత్వాల యొక్క బ్రహ్మాండం గురించి బాపూజీ ఏదైతే చెప్పారో దాని గురించి కోర్సులో ఈరోజు మనం దీని గురించి విందాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ప్రపంచంలో స్థూల ప్రపంచంలో ఉన్నామో అది స్థూల బ్రహ్మాండము, ఒక సోలార్ సిస్టము. శివుడు దీని యొక్క రచయిత. ఇలాంటి మరి బ్రహ్మాండాలు అనంత కోటి ఉన్నాయి అని అంటున్నారు. సో ఇది మనం శాస్త్రాల్లో కూడా చెప్తారు కదా, మరి కరభం అరభం బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులు ఉన్నారు, అనంత కోటి బ్రహ్మాండాలు అనంత కోటి సూర్యులు ఉన్నారు, అనంతమైనటువంటి శివుళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ బ్రహ్మాండం ఎప్పుడు తయారైంది, ఎవరి ద్వారా తయారు చేయబడింది అనేటువంటి విషయాన్ని మరి బాపూజీ ఆధ్యాత్మికంగా మనకు వివరంగా చెప్తూ ఉన్నారు. శివుడు నిరాకారుడుగా ఉన్నప్పుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని తన యొక్క శక్తితోటి తయారు చేశారు. నిరాకార శివుడు పరంధామంలో ఉంటారు. శివుడు నిరాకారుడు, పరం లైట్ యొక్క శక్తి పుంజము. మరి ఆయన్ని పరమాత్మ అని అంటూ ఉంటారు. కాబట్టి పరంధామంలో శివుడు నిరాకారి స్థితిలో ఉన్న ఆయన సంకల్పం చేశాడు రచన చేయాలి అని. అప్పుడు శివశక్తిని రచన చేశారు. శివశక్తి మళ్ళా శివపురిలో ఉండుటకు ఒక స్థానాన్ని, తర్వాత శివశక్తి కంబైన్డ్గా అయ్యి విష్ణువుని రచన చేశారు. విష్ణువు యొక్క నావి నుండి బ్రహ్మ వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇది శివుడి యొక్క రచన అనగా ఆయన యొక్క పరమ లైట్ యొక్క శక్తితోటి, శివ పరమాత్మ యొక్క శక్తితోటి రచన జరిగింది. శివ పరమాత్మకు అప్పుడు 4% పరమతత్వము ఆత్మ పరమ లైట్గా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క రచనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మళ్ళా విష్ణువు తన నాభి నుండి బ్రహ్మను రచించారు. శివశక్తులు విష్ణువును రచన చేశారు. విష్ణువు మళ్ళీ ఆయన దగ్గర 2% విష్ణుపురిలో పరమతత్వం ప్లస్ ఆకాశతత్వం ఉంటుంది. బ్రహ్మపురిలో 1% మాత్రమే పరమతత్వం ఉంటుంది, ప్లస్ వాయుతత్వం కూడా ఉంది. తర్వాత బ్రహ్మ దగ్గర మొదలుకొని స్థూలతత్వాలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు 7 లోకాలు గురించి చెప్తూ ఉంటారు. 7 లోకాలు సప్త ఋషుల యొక్క రచన అని అంటారు. వారి నుండి వారి లోకాల్లో హయ్యెస్ట్ ఉన్నతమైనటువంటి దేవతల్ని రచన చేశారు. అంటే బ్రహ్మలోకం కింద మొదలుకొని స్థూలంలోకి అది దిగజారటం అనేది జరిగింది. బ్రహ్మ ఫస్ట్ సూక్ష్మ ప్రపంచాన్ని తయారు చేశారు అని శాస్త్రాల్లో కూడా ఉంది. మనకు శాస్త్రాల శివ పురాణంలో లింగ పురాణంలో ఏం చెప్పారు అంటే, బ్రహ్మ యొక్క నుండి ముందు నలుగురిని మానసపుత్రులను తయారు చేశారు. వాళ్ళని సృష్టి కార్యక్రమాలు చేయమని అంటే వాళ్ళు మేము సృష్టి కార్యక్రమం బాధ్యత తీసుకోము అంటూ విష్ణు భక్తులై వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళా నారదుడిని సృష్టించారు. నారదుడు నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మ నుండి సప్త ఋషుల సృష్టి యొక్క జరిగింది. తర్వాత సప్త ఋషులు సప్త లోకాలను సృష్టించారు. వారి లోపల నుంచి వారి యొక్క శక్తిని అంటే ప్రకృతి శీలను రచన చేసి మరి వాళ్ళ ద్వారా సృష్టి అనేది ప్రారంభం చేయటం అనేది, సూక్ష్మ సృష్టి అనేది తయారైంది. ఇక్కడ విష్ణు యొక్క మరి వక్షస్థలం నుండి తన లోపల నుంచి లక్ష్మీదేవిని సృష్టించారు. బ్రహ్మ యొక్క మానస బ్రహ్మ యొక్క మనోక దివ్య నేత్రం నుండి బ్రహ్మ ద్వారా బ్రహ్మాణిని అంటే సరస్వతిని బ్రహ్మ మానస పుత్రికగా రచన చేయటం అనేది జరిగింది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా విషయం దీని గురించి తెలుసుకోవాలి అంటే, బ్రహ్మ ఫస్ట్ సూక్ష్మ శరీరదారులైనటువంటి హయ్యెస్ట్ ఫరిస్తాలను తయారు చేశారు. ఈ ఫరిస్తాల్ని పరమ పురుషులు అని అంటూ ఉంటారు. ఫరిస్తాలు పరమ లైట్ పరమ ప్రకృతి తత్వంతో తయారైనటువంటి ప్రకృతి దేహాలు కలిగిన వాళ్ళు. వారి లోపల నుండే వారి యొక్క శక్తిని బయటికి తీసి రచనా కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ అనేది సృష్టి సంకల్పాల సృష్టి ఉంటుంది అనుకునే శాస్త్రాల్లో చెప్పారు. అమైతిని సృష్టి సూక్ష్మ సృష్టి దృష్టి ద్వారా సంకల్పం ద్వారా జరుగుతుంది అని చెప్పారు. ఇవి పైలోకాల్లో దేవతల యొక్క సంకల్పం చేయటంతో రచన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఫరిస్తాలే ఎప్పుడైతే పరమతత్వం పరమ లైట్ శరీరంలో పరం తత్వాల శరీరంలో ఉన్నప్పుడు వీళ్ళ సంకల్పాలతోటి
అనంతమైనటువంటి చాలా సృష్టిని తయారు చేశారు. అప్పుడు వీళ్ళ యొక్క శక్తిని కోల్పోవటం అనేది జరిగిన కారణం వల్ల తత్వాల్లో మార్పు వచ్చి పరిస్థాలే దేవతలుగా అయిపోయారు. అంటే ఏంటి, కోరిక సంకల్పము అగ్నితత్వాన్ని క్రియేట్ చేసింది. ఇక్కడ పరంధామంలో మరి ఏముంది, పరమ లైట్ ఉంది. తర్వాత సూక్ష్మ అనేటువంటి శివశక్తి, శివశక్తి పురిలో, శివపురిలో శివశక్తుల దగ్గర పరమతత్వం ఉంది. విష్ణువు దగ్గర పరమ వాయుతత్వం ఉంది. మరి బ్రహ్మ దగ్గర నుంచి సంకల్పాల సృష్టి అంటే వాయుతత్వం, పరమతత్వము, ఆకాశతత్వము ఇవన్నీ ఉండేది. విష్ణువు దగ్గర ఆకాశతత్వం ఉంది అంటే బ్రహ్మపురి తయారయ్యేటప్పటికి మూడు తత్వాలు, సూక్ష్మమైనటువంటి తత్వాలు తయారైనవి. ఈ సూక్ష్మ తత్వాల్లోనే స్థూల తత్వాలు కొద్ది కొద్దిగా యాడ్ అవుతూ ఉన్న కారణం వల్ల పరిస్థాలు కూడా వాళ్ళ యొక్క సంకల్పాలతోటి అనంతమైనటువంటి సృష్టిని, ఈ స్థూల సృష్టినే తయారు చేశారు. అలా వాళ్ళ యొక్క పవర్ని కోల్పోయిన కారణం వల్ల పరిస్థాలే దేవతలుగా తయారయ్యారు. అంటే సంకల్పాలు ఎక్కువై కొద్ది, కోరికలు ఎక్కువయ్యే కొద్ది అగ్నితత్వం తయారైంది. వీరు దృష్టితోటి, వైబ్రేషన్ తోటి, మంత్రబలంతో, వృత్తితోటి సంతానాన్ని కూడా ఏర్పరచుకుని తయారు చేస్తూ పెంచుతూ వచ్చారు. దీని వలన వాళ్ళ ఆత్మలోని శక్తి పోయింది. దీని గురించి మనం యొక్క చిత్రం పెట్టాము చూడండి, అది బ్రహ్మాండం యొక్క చిత్రము. పైన ఈ విధంగా పరంధామము, శివపురి, విష్ణుపురి, బ్రహ్మపురి అలా ఉన్నది. తర్వాత మరి ఈ యొక్క భూమి పైన నుండి ఎలాగ సృష్టి జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఈ భూమి అనేది లేదు. ఎప్పుడైతే సూక్ష్మ దేహాల్లో స్థూల తత్వాలు ప్రవేశించినాయో అప్పుడు దేహము బరువుగా అయినందున ఊర్ధ్వ స్థితి నుండి అధో స్థితికి పడిపోవటం అనేది జరిగింది. ఆకాశము, వాయువు, అగ్నితో పాటు వారి శరీరాల లోపల జలతత్వం యాడైపోయింది. తర్వాత మట్టి, భూమి తత్వం కూడా యాడైపోయిన కారణం వల్ల బరువుగా తత్వాలు రావటంతో ఆటోమేటిక్గా దేవతల స్థానం నుండి వాళ్ళు కిందకి దిగి రావటం అనేది జరిగింది. దేవతలే మరి పంచతత్వాల లోపలికి పరివర్తన అవుతూ వస్తూ కిందకి దిగుతూ ఉన్న సమయంలో శివుడు మరి బ్రహ్మకు సంకల్పం చేసి, దేవతలు పడిపోతున్నారు, వీళ్ళ కోసం భూమిని తయారు చేయండి అని చెప్పబట్టి భూమి తత్వంతో ఆ భూమిని తయారు చేశారు. అలా పంచతత్వాల ప్రపంచం అనేది తయారైంది. ఫస్ట్ మరి సూక్ష్మ శరీరం ఉన్నప్పుడు స్థూల కర్మేంద్రియాలు కాకుండా సూక్ష్మమైనటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా ఉంటూ ఉండేది. తర్వాత మరి ఎప్పుడైతే కర్మలు చేయటం సంకల్పాలతోటి, బుద్ధితోటి, మనస్తోటి వాళ్ళు చేయటం చేసిన కారణం వల్ల ఫరిస్తాలు కర్మ బంధనాల్లోకి ఇరుక్కుపోయారు. ఈ విధంగా ఫరిస్తాలు దేవతలయ్యారు. దేవతలు కూడా వారి యొక్క సృష్టిని అనంతం తయారు చేశారు. వీరు కూడా కర్మ బంధనాల్లోకి ఇరుక్కుపోయిన కారణం వల్ల కర్మ అనుసారంగా వారి యొక్క శరీరం లోపలికి తత్వాలు ఏర్పడ్డాయి, స్థూల తత్వాలు. స్థూల తత్వాలు ఏర్పడిన కారణం వల్ల ఆత్మలో పవరు తగ్గిపోతూ ఉంటుంది. పరం పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆత్మ యొక్క శక్తి ఉంటుంది, దివ్య స్వరూపం వాళ్ళ లోపల లైటు ఉంటుంది. కాబట్టి వాళ్లకు సూర్యుడు, చంద్రుడు అవసరం లేదు. స్వయం ప్రకాశ స్వరూపులుగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు మన దేవతలుగా అయినప్పుడు కొంచెం శక్తి తగ్గింది. ఈ దేవతలు మళ్ళా తత్వాల భారంతో కిందకి దిగేటప్పటికి భూమిని తయారు చేసిన తర్వాత పైన సూక్ష్మ సృష్టి, కింద స్థూల సృష్టి డివైడ్ అయిపోయింది. కొంచెం అప్పుడు ఈ భూమి ఏర్పడిన తర్వాత దేవతలు కిందకి దిగి కిందకి భూమి మీదకి వచ్చారు. అప్పుడు ఈ భూమి పైన సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళని ఒక లైట్స్ లాగా దీన్ని నిమిత్తం అనేది చేయటం అనేది జరిగింది. సూర్యచంద్రుల గమనం అనుసారంగా ఈ భూమి మీద కాలమానం అనేది నిర్ణయించబడింది. అంటే ఫరిస్తాలు దేవతలయ్యారు, దేవతలే మనుషులయ్యారు. మనుషులై జనమరణ చక్రంలోకి వచ్చారు. శివుని ద్వారా శక్తి ఈ బ్రహ్మాండంలోని మరి ఆత్మలకు, దేవతల వరకు కూడా వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు మానవులు అయిపోయారో అప్పుడు మరి మానవుల సృష్టిని తయారు చేయటం కోసం, అభివృద్ధి చేయటం కోసం మనువును సృష్టించాడు బ్రహ్మ తన సంకల్పంతో. అప్పటి నుంచి మానవుల యొక్క సృష్టి, మనువు యొక్క సంతానం మనుషులుగా చెప్పబడ్డారు. సూక్ష్మ లోకం నుండి కూడా గొప్ప గొప్ప దేవతలు, సప్తఋషుల యొక్క రచన ఉన్నది. వీళ్ళు స్వర్గలోకంలో వరకు ఉంటూ ఉండేవాళ్ళు. స్వర్గలోకం కిందకి దిగి వచ్చేటప్పటికీ తత్వాలు ఇంకా భారం అయిపోయింది. భూమిపైన వారు కర్మానుసారంగా కూడా
దేవతలు మరి జనమరణ చక్రంలోకి వచ్చి ఇరుక్కుపోయారు. ఈ యొక్క కర్మానుసారంగానే అక్కడ లోకాలు అనేది తయారైనయి, వాళ్ళ స్టేజ్ని బట్టి పవర్ని బట్టి తయారైపోయినాయి. ఎప్పుడైతే జనమరణ చక్రాలు కర్మల సిద్ధాంతం అనేది ఇక్కడ ఏర్పడిందో, మరి నాలుగు యుగాలు ఏర్పడ్డాయి. ఈ మనువు యొక్క ధర్మ మనుధర్మ శాస్త్రంలో కూడా చెప్పారు, కర్మ అనుసారంగా ఆత్మ యొక్క స్థితిగతులు అంటే సతో ప్రధానం, సతో సామాన్యం, రజో ప్రధానం, తమో ప్రధానం ఇలా ఉన్న కారణం వల్ల వాళ్ళ యొక్క స్టేజ్ నాలుగు యుగాలుగా డివైడ్ చేయబడింది. దాన్నే మామూలుగా గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా ఈ నాలుగు చతుర్యుగాల్లో జనమరణ చక్రంలోకి వస్తూ పుర్ణభి మరణం, పుర్ణభి జననం అనేది చేస్తూ ఉన్న కారణం వల్ల వాళ్ళ కర్మ సిద్ధాంతం అనుసారంగా వాళ్ళ సూక్ష్మ శరీరాల్లో రాగద్వేషాలు ఏర్పడ్డాయి. కారణ శరీరంలో జన్మకు సంబంధించినటువంటి కారణాలు కూడా ఉన్న కారణం వల్ల వాళ్ళ యొక్క మరి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఈ దేహాభిమానంతో మానవులకు అంటుకున్నాయి. దీన్ని బట్టి జన్మలు కూడా ఉన్నాయి. అలాగే మరి ఏదైతే జన్మ తీసుకోవటము అనేది వాళ్ళ పైకి వెళ్ళటము అనేది కర్మానుసారంగా వాళ్ళ యొక్క పురుషార్థం అనుసారంగా ఉంటూ ఉంటుంది. ఇది భూమికి పైన వారు భూలోక, భువర్లోక, స్వర్గలోక, జనలోక, తపలోక, మహర్లోక, బ్రహ్మపురి, బ్రహ్మలోకం అని పైన భూమికి పైన ఏడు లోకాలు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా క్రింద మానవులు అయినటువంటి దేవతలు వాళ్ళు చేసినటువంటి కర్మానుసారంగా కిందటువంటి అతల, వితల, సుతల, రసాతల, పాతాల, మహాతల మరి 55 కోట్ల నరక లోకాలు ఉన్నాయి అని మనకు శాస్త్రాల్లో చెప్తారు. అయితే మరి బ్రహ్మపురి పైన, విష్ణుపురి పైన, శివపురి పైన పరంధామ ఉంది కదా, ఈ మరి స్థూల తత్వాలు ఈ బ్రహ్మాండం భూమి పైన ఇది స్థూల ప్రపంచంగా ఉన్నది. దేవతలను రక్షించుటకు విష్ణు 24 అవతారాలు ఈ భూమి మీద అనేక చతుర్యుగాల్లో కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా శివుడు కూడా అనేక తన యొక్క అవతారాలను తీసుకొని వచ్చి మళ్ళా ధర్మస్థాపన చేయటం కోసం కూడా ఉన్నారు. ఇవి మరి శివపురాణాల్లో ఉన్నారు చెప్పినవన్నీ కూడా ఇది అసత్యం కాదు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. శివపార్వతులు ఈ భూమి మీదకు వచ్చి పాత్ర చేశారు అని చెప్తారు. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ భక్తులను మరి దర్శనం ఇచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చటం కోసం ఆ రూపంలో అక్కడ వాళ్ళు అవతరించినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం వేదాలుగా ఉద్భవించినాయి. వీటిని బ్రహ్మకుమారిసి అడ్వాన్స్ వాళ్ళు రాంగ్ అంటున్నారు. అయితే మరి బ్రాహ్మణులు అన్న తర్వాత జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. బ్రహ్మ చేతిలో వేదాలు చూపిస్తూ ఉంటారు. మరి వేదాలు శాస్త్రాలు రాంగ్ అంటే ఆయన బ్రహ్మ కాదు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు అని మనకు మురళీ పాయింట్ అర్థమవుతూ ఉంది. కాబట్టి బ్రహ్మకుమారి కుమారులు మరిగా ఉన్నటువంటి వాళ్ళు వేదశాస్త్రాలని సనాతన ధర్మానికి ప్రామాణికాలుగా ఉన్నటువంటి ఈ వేదశాస్త్రాలని రాంగ్ అంటూ ఉన్నారు అంటే వాళ్ళు బ్రహ్మకుమారి కుమారులు కాదు, మరి కృష్ణను కుమారి కుమారులు అని అనటం కూడా జరిగింది. ఇంకా అలాగే ఇంకా చెప్పాలి అంటే శూద్ర కుమారి కుమారులను కూడా అని అన్నారు. అంటే శివుడు ఈ భూమి మీదకి వచ్చాడు, దాదా లేఖరాజు బ్రహ్మ శరీరంలో ప్రవేశించి జ్ఞానం చెప్తున్నారు, బ్రహ్మ బాబా ద్వారా మరి జ్ఞానం వస్తుంది, గీతా జ్ఞానం అని అన్నప్పుడు గీతా జ్ఞానం యొక్క యథార్థ రహస్యము ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పబడిందో అది యథార్థంగా చెప్పడం లేదు. శివుడు ప్రవేశించాడు ఈ బ్రహ్మ బాబాలోకి అంటే మన తన యొక్క సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పాలి కదా. కేవలం అక్కడ 5000 సంవత్సరాల డ్రామా చెప్పారు. ఈ 5000 సంవత్సరాల డ్రామా అనేది కేవలం ఈ భూమి మీద ఉన్నది, ఇదే తిరుగుతుంది అంటారు. పైన సూక్ష్మ సృష్టి, అతి సూక్ష్మ సృష్టి ఇవన్నీ చెప్పరు. పరంధామము అంటే పరమాత్మ శివుడు ఉన్నాడు, అక్కడ ఆత్మలు ఉన్నారు అంటారు. కానీ శివపురాణంలో ఏముంది, శివుడు ఎవరిని ఎలా తయారు చేశాడని స్పష్టంగా ఉంది. మరి ఇంతకు బ్రహ్మకుమారిసు శివుడి జ్ఞానమే చెప్తూ ఉన్నారా, శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నారా, శివుడు ప్రవేశించి జ్ఞానం చెప్తూ ఉన్నారా, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి అడ్వాన్స్ లో శంకరుడు కూడా నా లోపల శివుడు వస్తున్నాడు అని చెప్తున్నారు. మరి శివుడు వచ్చినప్పుడు మరి బ్రహ్మాండం యొక్క జ్ఞానం మొత్తం అక్కడైనా అర్థం చేయించాలి కదా. ఈ బ్రహ్మాండం మొత్తం నెగిటివ్గా అయిపోయినప్పుడు శివుడు సూర్యుడిలోకి ప్రవేశించి కాలాగ్నిని వర్షింపజేసి బ్రహ్మాండం మొత్తం తన లోపలికి ఇముడుచుకుంటాను అన్నారు.
అంతేకాని 5000 సంవత్సరాల డ్రామా వినాశనం అవుతుంది, మళ్ళా సతీయుగం ప్రారంభం అవుతుంది, మళ్ళాగా మళ్ళా సంగమేగంలో శివుడు వస్తాడు అని అనటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మరి ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మాండం తమో ప్రధానంగా అయిపోతూ ఉంటుందో, తన శక్తిని తన లోపలికి ఒక బిందువులాగా నిరాకారంలోకి ఇముడు చేసుకుంటారు, దీన్నే లయ విలయ జ్ఞానము అని కూడా అంటారు. శివుడు మహాశివుని దగ్గర పవర్ తీసుకొని మరలా బ్రహ్మాండాన్ని రచన చేస్తారు. అందుకని ఇలాంటి బ్రహ్మాండాలు అనంతం ఉన్నాయి. అనంత అనంత బ్రహ్మాండాలు, అనంత అనంత శివులు, అనంత అనంత బ్రహ్మలు ఉన్నారు అన్నారు. అనంత అనంత విష్ణువులు, మహేశ్వరులు ఉన్నారు. కాబట్టే మనకు శివుడు బీకే ద్వారా చెప్పాడు, బ్రహ్మ విష్ణు శంకర్ ఊర్త నాటి పెన్ని, అంటే పై పైసా పనికిరాను. స్థూలంగా సాకార ప్రపంచంలో వీడు బ్రహ్మ అని, వీడు శంకరుడని, వీడు విష్ణు అని ఏదైతే మనుషుల రూపంలో ఉన్నారో వాళ్ళు యథార్థం అనేది కాదు. వాళ్ళు రామకృష్ణ ఆత్మలు. మరి బ్రహ్మ కృష్ణ వాలి ఆత్మ, శంకరుడు రామ్ వాలి ఆత్మ. వాళ్ళ ద్వారా మరి పరమాత్మ గాడ్ రేజెస్ ద్వారా జ్ఞానాన్ని చెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళు తప్పుదారి పట్టించారు. మరి ఆత్మ యొక్క జ్ఞానం మరి అర్థం చేసుకుంటేనే పరమాత్మ జ్ఞానాన్ని అర్థం అవుతుంది అంటారు. సంఘమేగంలో ఆల్మైటీ అదాటి రామకృష్ణను నిమిత్తం చేశారు, కానీ వారు అర్థం చేసుకోలేక వాళ్ళే స్వయంగా తండ్రి అని కూర్చోవటం అనేది జరిగింది. స్థూల బ్రహ్మాండంను సైన్స్ వాళ్ళు కూడా మరి ఒక సోలార్ సిస్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానం ఇంకా సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ చేస్తూ ఉన్నారు కదా, అది వీళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈ భూమి మీద ఎన్నో చతుర్యుగాలు, ఎన్నో మరి కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయము అన్నీ జరిగినాయి, మన్వంతర ప్రళయాలు జరిగినాయి. కాబట్టి ఇది ఈ స్థూల సృష్టి ఇంతవరకే, ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా అయింది. ఈ స్థూల సృష్టిని సైన్స్ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఒక సౌర కుటుంబం ఉంది, సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, సూర్యుడు యొక్క ప్రకాశము బ్రహ్మపురి వరకు వెళ్తూ ఉంటుంది, క్రింద అధో లోకానికి అయితే సూర్యప్రకాశం వెళ్ళదు, అనుకుని కింద చీకటి లోకాలు అని అంటారు. బ్రహ్మాండం మొత్తానికి సూర్యుని యొక్క గ్రావిటీ పవర్ వెళ్తుంది. కాబట్టి సూర్యుడు యొక్క ఫోటోస్ను సైన్స్ వాళ్ళు కూడా తీశారు. ఎలాగా అంటే ఒక గెలాక్సీని చూసి 400 అరబ్ సూర్యులు ఒక చోట ఉన్నట్టుగా గమనించారు. వాళ్ళ ఫోటోకి 200 అరబ్ సోలార్ సిస్టమ్స్ మాత్రమే కనపడ్డాయి. ఎలాగా అంటే ఒకదాని వెనకాల ఒకటి ఉన్న కారణం వల్ల ఫోటోలో డైరెక్ట్గా మరి ఫ్రంట్లో ఉన్నవి మాత్రమే కనపడతాయి. తర్వాత వీళ్ళు ఇంకా దీన్ని పరిశోధన చెయ్యాలి అని క్రాస్గా తీశారు. అప్పుడు ఒక సూర్యుడు వెనకాల 4 సూర్యులు 3 సూర్యులు ఉన్నట్టు వాళ్ళకు ఫోటోలో కనపడింది. ఈ గ్రహాలు కూడా వాటి వాటి కక్షలో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఇలాగ చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఈ యొక్క సూర్యుడు మరి సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతూ ఉన్నాయి, మరి ఈ భూమి ఎలా తిరుగుతుంది, భూమిని నవగ్రహాల్లో ఒకటిగా చెప్పరు. అంటే ఏంటి, ఈ భూమి కూడా మరి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటే దాని యొక్క గ్రావిటేషన్ పవర్ అనుసారంగా ఇది తిరుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. దీని గురించి ఇంకా వివరము కొంచెం తెలుసుకుందాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా పెట్టారు చూడండి. ఈ ఫోటోలో కూడా సూర్యుడు పెద్ద అగ్నిగోళంగా ఉన్నారు. సూర్యనారాయణ అంటాడు. సూర్యనారాయణ అంటే సూర్యుడు లోపలే ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క శరీరం అగ్నితత్వంతో కూడినటువంటి వాళ్ళు ఉంటారు. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్లో కూడా రచన ఉంది, వాళ్ళ యొక్క రచయిత అక్కడే ఉన్నారు. ఆ నవగ్రహాల్లో ఏదైతే తత్వంతో తయారై ఉంటాయో అలాంటి తత్వాల యొక్క శరీరదారులు అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం యొక్క స్థూల బ్రహ్మాండము అంటే ఎలా పంచతత్వాల్లోకి దిగిపోయింది, ఒకప్పుడు సూక్ష్మ సృష్టి ఉంది, అందుకని ఋషులు ముందు స్థూల సృష్టి జరిగిందా సూక్ష్మ సృష్టి జరిగిందా అని అడుగుతుంటారు. కొంతమందిను ఫస్ట్ స్థూలం అంటారు, కొంతమందిను సూక్ష్మం అంటారు. కానీ బేహద్కే బేహద్ బాపూజీ చెప్తూ ఉన్నారు, బేహద్ సృష్టి ఎలా జరిగిందో అదే విధంగా ఈ బ్రహ్మాండం యొక్క రచన కూడా ఫస్ట్ సూక్ష్మం నుండి స్థూలంలోకి వచ్చింది. ఈ స్థూలమే మళ్ళా సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి, అంటే పవర్లోకి వెళ్ళిపోవాలి. ఈ పవర్ని మొత్తాన్ని కూడా శివుడు తన లోపల నిరాకారి రూపంలో దాన్ని ఇముడ్చుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ బ్రహ్మాండం కూడా మహాశివుడి లోపలికి వెళ్ళిపోతుంది. అచ్చా, బ్రహ్మాండం ప్రస్తుతం ఎలా ఉంది, దాని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ బ్రహ్మాండాన్ని బాపూజీ ఎలా తయారు చేయాలి అనుకుంటూ ఉన్నారు అనే దాని గురించి వివరంగా మళ్ళా మనం నెక్స్ట్ క్లాస్లో రేపు
తెలుసుకుందాము. ఈ బ్రహ్మాండం యొక్క స్థితిగతులు కూడా చాలా మారిపోయినాయి అని అంటూ ఉన్నారు. అచ్చా పరమశాంతి నమస్తే.